అల్మట్ రామారావు అండి, మాది మండపేట మండలం ఏడుదా, ఈస్ట్ గోదావరి. ఇది టెక్నాలజీ ఏంటంటే హైడ్రోఫోనిక్ ఫోడర్ టెక్నాలజీ అండి. అంటే నీళ్ళనే మనం ఫెర్టిలైజర్ కింద నీటినే ఇస్తామండి. ఇక్కడెక్కడ యూరియా కానీ ఎరువులు కానీ ఏమి వాడకుండా ఇస్తాము. దీని ద్వారా అంటే పశువుకు కావాల్సిన పశు గ్రాసాన్ని 7 రోజుల్లోనే ఉత్పత్తి చేసుకోవచ్చండి మనం. సో దీంట్లో ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ రోజు విత్తనాలు నానబెడతామండి. 12 గంటలు నానబెట్టి 36 గంటలు మూట కట్టి దీన్ని ట్రేలో వేస్తాము ఫస్ట్ మొదటి రోజు. ఇదే ప్రాసెస్ ప్రతిరోజు జరుగుతుందండి. సో 7 రోజులు అయ్యేసరికి మనకి పశుగ్రాసం తయారవుతుంది. దీన్ని డైరెక్ట్గా మనం ఆవులకు కానీ గేదెలకు కానీ మేకలకు కానీ గొర్రెలకు కానీ దేనికైనా మనం ఫీడింగ్ ఇచ్చుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఇది బలమైన ఆహారం అండి. సో అందువల్ల మనకు పాలు పెరగడం కానీ ఫ్యాట్ కానీ రెండు పెరుగుతాయి. అట్లాగే యానిమల్కి డిసీజెస్ కూడా తగ్గుతాయండి, వచ్చే రోగాలు కానీ ఇవన్నీ తగ్గుతాయి. సో ఇది నేను సుమారు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నేను చేస్తానండి. ఇది నేనే కాకుండా నన్ను అడిగిన మిగిలిన రైతులు కూడా చాలామందికి నేనే యూనిట్ ఇన్స్టాలేషన్ చేశానండి. అక్రాస్ ఇండియా సుమారు 500-600 యూనిట్ ఇన్స్టాలేషన్ చేశామండి. సో ఇప్పుడే మన సీఎం గారు కూడా దీనికి ఒక 20,000 యూనిట్లు చేయమని శాంక్షన్ చేశారండి ఇప్పుడే. సో అది కూడా సబ్సిడీ యూనిట్స్ అండి. యూనిట్ కాస్ట్ 33,000 అవుతుంది. రైతు 9,000 పెట్టుకుంటే మిగిలిన గవర్నమెంట్ ఇస్తుందండి. సో దాన్ని కూడా రైతులు ఉపయోగించుకుంటే కొంచెం బాగుంటుంది. రైతులు ఇప్పుడు అవేర్నెస్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నామండి దీనికి. ఇప్పుడు మనం రైతులను అందరినీ మోటివేట్ చేయాలి. సో ఇది మామూలు గ్రాసంతో పోలిస్తే ఇది డెఫినెట్గా యూజ్ అవుతుందండి. దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి. ల్యాండ్ మార్జినల్గా యూజ్ అవుతుంది. చాలా తక్కువ ల్యాండ్తో మనం దీన్ని ప్రాసెస్ చేసుకోవచ్చు. 1 ఎకరాలో వచ్చే అవుట్పుట్ని మనం జస్ట్ 25 అడుగులు 25 స్క్వేర్ ఫీట్లు మనం తీసుకోవచ్చు అండి ఇక్కడ. సో దానివల్ల ఇది అడ్వాంటేజ్. ఇది వాటర్ కన్జంప్షన్ తక్కువ అవుతుందండి. నార్మల్గా 1 ఎకరాలో 1 కేజీ గ్రో చేయాలంటే మనకి 80 లీటర్స్ వాటర్ కావాలి. సో ఇట్లా 1 కేజీ కావాలంటే మనకు ఓన్లీ 2.5 లీటర్ల వాటర్ అవుతుంది. సో ఇక్కడ వాటర్ కూడా మనకు సేవ్ అవుతుంది. 3వ రోజు ట్రైల్ వేసిందండి. 3వ రోజుకి 3 అంగుళాల హైట్ వస్తుంది. ఇది 4వ రోజు వేసిందంటే 4వ రోజుకి వస్తుంది. ఇది వేసి 5 రోజులు అయిందండి. 5 రోజుకి హైట్ వస్తుంది. ఇది వేసి 6 రోజులు అయింది. ఇది ఈరోజు 7వ రోజు. 7వ రోజు వచ్చిందని దీన్ని డైరెక్ట్గా ఇట్లా తీసుకుని మనం ఆవుకు కానీ గేదెకు కానీ మేకలకు కానీ గొర్రెలకు కానీ దేనికైనా మనం ఫీడింగ్ ఇచ్చేసుకోవచ్చు. సో 7 రోజులు అయ్యేసరికి ఎట్లా అవుతుంది.